పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకన్న ఆలయంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. కొందరు అధికారులు బ్రహ్మోత్సవాల్లో అత్యుత్సాహం ప్రదర్శించారు. May 22 నుంచి 29 వరకు వైశాఖ మాస తిరుకళ్యాణోత్సవాలు ద్వారక తిరుమలలో ఘనంగా జరిగాయి. అయితే May 29 శనివారం బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కావడంతో రాత్రి స్వామివారి పవళింపు సేవ నిర్వహించారు. ఈ వేడుక కోసం గర్భాలయాన్ని పూలు పళ్లతో అలంకరణ చేశారు. ఈ అలంకరణలో వైసీపీ రంగులతో కూడిన ప్లాస్టిక్ పూల దండలను వినియోగించడం వివాదాస్పదంగా మారింది. గర్భాలయంతో పాటు ఆలయ ముఖద్వారాలకు గజమాలలుగా వైసీపీ జెండా రంగుల ప్లాస్టిక్ పూలను వేలాడదీశారు. అయితే ఇది చూసిన భక్తులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డితో పాటు అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.